గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? నా పేరు బి జీవన్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, జెడ్పిహెచ్ఎస్, ఖాజీపూర్. ఇప్పుడు మనం 10వ తరగతి గణితంలో 5వ చాప్టర్లో వర్గ సమీకరణాలలోని ఇవ్వబడిన వర్గ సమీకరణాన్ని కారణాంక పద్ధతిలో ఏ విధంగా సాధించాలో నేర్చుకుందాం. ఓకే, ఉదాహరణ కారణాంక పద్ధతిలో 2x² - 5x + 3 = 0 అను వర్గ సమీకరణంను సాధించండి. సాధన: ఇవ్వబడిన వర్గ సమీకరణం 2x² - 5x + 3 = 0. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం 2, అదేవిధంగా స్థిర సంఖ్య ప్లస్ 3. ఈ రెండు సంఖ్యలను, ఎక్స్ స్క్వేర్ గుణకాన్ని మరియు స్థిర సంఖ్యను మనం గుణించినట్లయితే 2 × 3 = 6. ఇప్పుడు ఈ 6ను మనం రెండు సంఖ్యలుగా విభజించాలి, అంటే 6ను రెండు కారణాంకాలుగా విభజించాలి. ఆ రెండు కారణాంకాలను కలిపితేను లేదా తీసివేస్తేను ఈ వర్గ సమీకరణంలో ఉన్న మధ్యపదంలో ఎక్స్ యొక్క గుణకం -5 వచ్చే విధంగా ఉండాలి. మరి ఆ రెండు సంఖ్యలను కనుగొనేందుకు ఇప్పుడు మనం ఆర్ యొక్క కారణాంకాల జతలను పరిశీలన చేద్దాం. ఇప్పుడు 1, 6 ఇవి రెండు కూడా ఆర్ యొక్క కారణాంకాలు. 1 × 6 = 6 వస్తుంది, అంటే ఈ రెండు సంఖ్యలను గుణిస్తే 6 వస్తుంది. అదేవిధంగా -1 - 6 ఈ రెండు సంఖ్యలను గుణిస్తే కూడా +6 వస్తుంది. అదేవిధంగా 2, 3 ఈ రెండు ధన సంఖ్యలను గుణించినా కూడా మనకు +6 వస్తుంది. -2, -3 ఈ రెండు ఋణ సంఖ్యలను గుణిస్తే కూడా 2 × 6 +6 వస్తుంది. ఈ 4 కారణాంకాల జతలను మనం పరిశీలించినట్లయితే మొదటి జతలో 1, 6 ఇవి రెండు కూడా ధన సంఖ్యలే, కాబట్టి కలిపితే +7. కానీ మనకు మధ్య పదంలో -5 ఉన్నది, కాబట్టి ఇది కాదు. రెండవ జత -1, -6 ఇవి రెండు కూడా ఋణ సంఖ్యలు, కలిపితే -7, ఇది కూడా కాదు. మూడవ జత తీసుకున్నట్లయితే 2 మరియు 3 ఈ రెండు కూడా ధన సంఖ్యలు, కలిపితే 2 + 3 + 5 వస్తుంది. కానీ మనకి ఇక్కడ -5 అవసరం ఉన్నది, కాబట్టి ఈ మూడవ జత కూడా కాదు. నాలుగవ జతను తీసుకున్నట్లయితే -2, -5 ఇవి రెండు కూడా ఋణ గుర్తులను కలిగి ఉన్నాయి, కాబట్టి 2 + 3 = 5. అంటే మనకు ఋణ గుర్తును తీసుకుంటే -5. ఇది ఈ నాలుగవ జత మనకు ఇక్కడ ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ -2 × -3 అంటే ఈ నాలుగవ జతలో ఉన్న రెండు సంఖ్యలను గుణిస్తే +6 వస్తుంది, కలిపితే -5 వస్తుంది. ఇప్పుడు ఇవ్వబడిన సమీకరణంలో మొదటి పదం 2x² ను అదేవిధంగా తీసుకుందాం. ఈ మధ్య పదం -5x దగ్గర మనము ఇప్పుడు తీసుకున్న కారణాంకాలను రాయాల్సి ఉంటుంది. అంటే మొదటిది -2 × x, అంటే -2x, తర్వాత -3x, అంటే -2x - 3x = ఈ మధ్య పదం -5x. కాబట్టి దీనిని, ఈ రెండు మధ్య పదాన్ని రెండు పదాలుగా విడగొట్టడం జరిగింది. ఇక స్థిర సంఖ్య +3ని అదేవిధంగా తీసుకొని = 0. ఇక్కడ మనకు మొదటి రెండు పదాలను, తర్వాత రెండు పదాలను గనక పరిశీలించినట్లయితే మొదటి రెండు పదాలలో 2x ఉమ్మడిగా ఉన్నది,
తర్వాత రెండు పదాలలో త్రీ ఉమ్మడిగా ఉన్నది. కాబట్టి మొదటి రెండు పదాల నుండి టూ ఎక్స్ను గనక కామన్ తీసినట్లయితే టూ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ వన్, మొదటి పదంలో టూ ఎక్స్ బయటకు వస్తే వన్ ఎక్స్ ఉంటుంది, మైనస్ టూ ఎక్స్ బయట రాసాం కాబట్టి రెండవ పదంలో వన్ మిగులుతుంది. అదేవిధంగా తర్వాతి రెండు పదాల నుండి మైనస్ త్రీని కామన్ తీసినట్లయితే మొదటి పదంలో ఎక్స్ మిగులుతుంది, ఈ మైనస్ కామన్ వచ్చింది కాబట్టి ఈ ప్లస్ త్రీ అనేది మైనస్ వన్గా మారుతుంది, ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇక్కడ ఎక్స్ మైనస్ వన్, ఎక్స్ మైనస్ వన్ అని రెండు బ్రాకెట్లలో సమానంగా వచ్చింది. కాబట్టి ఈ ఎక్స్ మైనస్ వన్ను ఒక బ్రాకెట్లో, టూ ఎక్స్ మైనస్ త్రీ మిగిలిపోయిన పదాలను టూ ఎక్స్ మైనస్ త్రీని మరొక బ్రాకెట్లో వ్రాస్తే, అనగా ఎక్స్ మైనస్ వన్ను కామన్ తీస్తే ఎక్స్ మైనస్ వన్ ఇంటూ టూ ఎక్స్ మైనస్ త్రీ ఇస్ ఈక్వల్ టు జీరో అవుతుంది. అనగా ఇక్కడ ఎక్స్ మైనస్ వన్ ఇస్ ఈక్వల్ టు జీరో లేదా టూ ఎక్స్ మైనస్ త్రీ ఇస్ ఈక్వల్ టు జీరోగా వ్రాసుకోవచ్చు. కాబట్టి ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు జీరో అనగా ఎక్స్ ఈక్వల్ టు వన్, అదేవిధంగా టూ ఎక్స్ మైనస్ త్రీ ఈక్వల్ టు జీరో అనగా టూ ఎక్స్ ఈక్వల్ టు త్రీ, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు త్రీ బై టూ అవుతుంది. కాబట్టి ఇవ్వబడిన వర్గ సమీకరణం యొక్క సాధనలు ఎక్స్ ఈక్వల్ టు వన్ మరియు ఎక్స్ ఈక్వల్ టు త్రీ బై టూ అవుతుంది. అర్థమైంది అనుకుంటాను. కాబట్టి కారణాంకాల పద్ధతిలో క్రింది వర్గ సమీకరణంలోను సాధించండి అని ఇక్కడ నాలుగు సమస్యలను, వర్గ సమీకరణాలను ఇవ్వడం జరిగింది. వీటిని మీ అందరూ మీ ఫ్రెండ్స్తో కలిసి